అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో మంచి పొజిషన్లో ఉన్న సమయం, పైగా 100 కోట్ల ఆస్తులు. అలాంటి అన్న కొడుకుతో సినిమా తీసి తమ్ముడు నాగబాబు నష్టపోయారు. పరిస్థితులు విషమించాయి. బ్యాంకులకు, ఫైనాన్షియర్లకు డబ్బులు కట్టాల్సి వచ్చింది. అటువంటి టైంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి ఆదుకున్నారు. 3 కోట్లు సర్దుబాటు చేశారు. ఇది ఈ ముగ్గురు అన్నతమ్ముళ్ళ కథ. ఏళ్ళు గడిచాయి, టైం మారింది. ఎప్పుడో లక్షల్లో పెట్టిన పెట్టుబడి కోట్లుగా మారి తిరిగి వచ్చింది. 1 కాదు 2 కాదు 39 కోట్లు ఒకేసారి ఫుల్ వైట్గా వచ్చింది. దాంతో చేసిన సాయం మర్చిపోకుండా 3 కోట్లు తీసుకెళ్ళి తమ్ముడికి ఇచ్చి బాకీ తీర్చేశాడు అన్న నాగబాబు. ఇది కొనుదెల వారి ఇంటి సంగతి అన్నది ఇండస్ట్రీ గుసగుస. ఆరెంజ్ సినిమా తీసి నష్టపోయిన నాగబాబుని అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆదుకున్నారు. ఆ మధ్య మా టీవీని స్టార్ గ్రూప్ కి అమ్మేసినప్పుడు నాగబాబు వాటా కూడా అందులో ఉందని తెలుస్తోంది. అలా అమ్మగా 39 కోట్ల బయట అమౌంట్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అంతకుముందు మా టీవీలో తన తరపున పెట్టుబడి పెట్టేందుకు 2 లక్షల అమౌంట్ని చిరంజీవి నాగబాబుకు ఇచ్చారని బోగట్ట. ఆ లక్షలే ఇప్పుడు కోట్లుగా మారాయి. ఆ 39 కోట్లలో నుంచి 3 కోట్లను తన తమ్ముడు పవన్ కళ్యాణ్కి బాకీ తీర్చేశారు నాగబాబు. వెంటనే నాగబాబు పవన్ కళ్యాణ్కి చేసిన సాయానికి కృతజ్ఞత తెలిపినట్టు తెలుస్తోంది. అలాగే మరో చిన్న చిక్కా బాకీలు కూడా తీర్చేసినట్టు తెలుస్తోంది. అప్పట్లో ఆదుకున్న పవన్ క్రేట్ అంటే నాగబాబును పిలిచి మరీ తన డేట్లు కేటాయించి ఆ డేట్లను లగడపాటి శ్రీధర్ సినిమాకు ఇచ్చేలా చేసి దానికి రాయల్టీ వచ్చేలా చేసిన బన్నీ కూడా గ్రేటే.